నమస్తే, యాక్ట్ న్యూస్ కు స్వాగతం. నేను మాలామణ్యం. ముందుగా హెడ్లైన్స్. కరోనా కట్టడికి గొడుగు డాలు లాంటిది, ఛత్రం సిద్ధాంతకర్త డాక్టర్ కూటికుప్పల వెల్లడి. కరోనా గొలుసు తెంచేందుకు ప్రతి ఇంటిని జల్లెడ పడుతున్నాం, జోన్ 4 కమిషనర్ సింహాచలం వెల్లడి. ఫిషింగ్ హార్బర్లో లంగరు వేసుకున్న మరబోట్లు, ఆర్థిక ఇబ్బందుల్లో గంగపుత్రులు. బ్యాక్డోర్ మద్యం విక్రయాలపై ఎక్సైజ్ శాఖ నిఘా, ఆరాలు తీస్తున్న అధికారులు. అప్పన్న చందనోత్సవంపై కరోనా దెబ్బ, భక్తుల సందడి లేకుండానే ఈ నెల 26న చందనోత్సవం. ఇక వార్తల వివరాలు చూద్దాం. ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ కూటికుప్పల సూర్యారావు కరోనా గొలుసు తెంచేందుకు అంబరిలా థియరీని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ సిద్ధాంత ప్రాముఖ్యతపై ప్రజల్లో అవగాహన కల్పించే ఈ కార్యక్రమానికి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల వేదికగా శ్రీకారం చుట్టారు. చైనాలో పుట్టి ఖండాంతరాలకు విస్తరించి ప్రపంచ దేశాలతో పాటు మన దేశాన్ని గడగడలాడిస్తున్న కరోనా గొలుసు తెంచేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అమలు చేస్తున్న కరోనా లాక్డౌన్ను మే 3 వరకు పొడిగించారు. భౌతిక దూరం పాటించాలన్న నిబంధనను అత్యవసర పనుల మీద బయటకు వచ్చే జనాలు పెద్దగా పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ కూటికుప్పల సూర్యారావు ఛత్రం రక్షణ సిద్ధాంతాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. దీనిపై విస్తృత ప్రచారానికి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల రైతు బజార్ వేదికగా శ్రీకారం చుట్టారు. రైతులకు గొడుగులు పంచిపెట్టి వాటి ద్వారా ఏ విధమైన రక్షణ పొందవచ్చనేది వారికి వివరించారు. గొడుగులు ధరించడం ద్వారా కలిగే ప్రయోజనాలపై జోన్ 4 కమిషనర్ సింహాచలంతో పాటు ఆయన మీడియాకు వివరించారు. గొడుగులు ధరించడం వల్ల ఎండ నుండి రక్షణతో పాటు తమకు తెలియకుండానే సామాజిక దూరం పాటించి కరోనా గొలుసును తెంచేవారు అవుతామని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ సిద్ధాంతాన్ని ప్రోత్సహిస్తే కరోనా కట్టడిలో అద్భుత ఫలితాలు సాధించొచ్చని పేర్కొన్నారు. కరోనా ముందు ప్రపంచం, కరోనా తర్వాత ప్రపంచం అనే సంధికాలంలో ఉన్నాం. నా అధ్యయనాల ప్రకారం వచ్చే సంవత్సరం అంటే 2021 మార్చి వరకు కూడా ఈ కరోనా ప్రభావం ఉంటుంది. అంటే ఈవేళ ప్రతి 4 రోజులకి దేశంలో డబుల్ అవుతున్న కేసులు క్రమేపీ తగ్గుదల పడుతుంది, కానీ పూర్తిగా పోదు. కరోనా కూడా వ్యాక్సిన్ వచ్చినప్పుడు కూడా కరోనాతో కలిసే మనం జీవించాలి, కరోనాతో కలిసే మరణించే ప్రమాదం మనకు పొంచి ఉంది. కాబట్టి లైఫ్ స్కిల్స్ అంటాను నేను, కరోనాతో పోరాడుతూ కరోనాని జయించి కరోనాని ఓడించి మన జీవితాన్ని నిలబెట్టుకుంటూ మన జీవన భృతిని మనం సంపాదించుకోవాలి. అందుకు ఈ గొడుగు అమోఘంగా పనిచేస్తుంది. అందరికీ గొడుగులు పంచితే ఆటోమేటిక్గా సుమారు 4 అడుగుల దూరం మనిషి మనిషి మధ్యకి క్రియేట్ అవుతుంది. ఎప్పుడే దూరం క్రియేట్ అయిందో కరోనా వైరస్ వ్యాప్తి ఆగిపోతుంది. భారత వైద్య పరిశోధన మండలి అధ్యయనాల్లో ఒక్క సోషల్ డిస్టెన్సింగే 75% వరకు కూడా కరోనా లేకుండా నియంత్రిస్తుందని చెప్పారు. కాబట్టి నేను హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని ప్రార్థించేది ఏంటంటే, అనేక కార్యక్రమాలు చేపట్టారు మీరు, అందరికి కూడా ఉన్న గొడుగులు వాడుకోమని చెప్పండి, లేని వారి గొడుగులు సప్లై చేయండి. కరోనా నగరంలో చాప కింద నీరులా విస్తరిస్తోంది. ముఖ్యంగా ఢిల్లీ సదస్సు నుంచి నగరానికి వచ్చిన వారి ద్వారా ఇది ఎక్కువగా వ్యాప్తి చెందుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు జీవీఎంసీ పరిధిలో జోన్ల వారీగా అధికారులు కట్టడి చర్యలు చేపడుతున్నారు. ప్రభుత్వం లాక్డౌన్ను ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రత, సామాజిక దూరం పాటించడం ద్వారానే కరోనా కట్టడి సాధ్యమని పదే పదే ప్రచారం చేస్తోంది. అయినా గాని జనాలకు ఇదేమీ పట్టడం లేదు. దీంతో జీవీఎంసీ అధికారులు జోన్ల వారీగా కరోనా నియంత్రణకు పోలీసుల సహకారం సమన్వయంతో పటిష్ట చర్యలు చేపడుతున్నారు. ప్రతి 50 ఇళ్లను ఒక సర్వైలెన్స్ బృందం ద్వారా జల్లెడ పట్టిస్తున్నారు. వీధుల్లో హైపోక్లోరైడ్ ద్రావణం పిచికారీతో పాటు బ్లీచింగ్ పౌడర్ను జల్లించి తగిన విధంగా పారిశుద్ధ్య చర్యలు చేపడుతున్నట్లు జోన్ 4 కమిషనర్ సింహాచలం మీడియాకు తెలిపారు.
పూర్తిగా జనసంచారాన్ని నివారించడం కోసం అన్ని రకాల ఏర్పాట్లు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని చేయడం జరుగుతుంది. అందులో భాగంగా మనం మీకు అందరికీ తెలుసు, జోన్ 4 ఏరియాలో ఢిల్లీ నుంచి సమావేశానికి వెళ్ళి వచ్చిన వారి తరఫున మనకు వచ్చిన ఏవైతే కేసెస్ ఉన్నాయో వారు కానీ వాళ్ళ ఫ్యామిలీ కాంటాక్ట్స్ కానీ మనకు కేసులు నమోదు అవ్వడం జరిగింది. అవి వచ్చిన వెంటనే మనం ఆ ఏరియాలను అనమాట రెడ్ జోన్గా ప్రకటించి పూర్తిగా 5% మనకి సోడియం హైపోక్లోరైడ్ను అలాగనే బ్లీచింగ్ పూర్తిగా పిచికారీ చేయడం కానీ అస్ప్రే చేయడం జరిగింది. వీరు ఈ కరోనా మహమ్మారి నివారించడంలో ప్రముఖమైన పాత్ర మనకు సోషల్ డిస్టెన్స్ ఒకటి పాటించాలి. అలాగే వీలున్నంత వరకు జనాలు ఎవరు కూడా బయట తిరగకుండా వాళ్ళ ఇంట్లోనే పూర్తిగా ఈ ఇంక్యుబేషన్ పీరియడ్ ఏదైతే ఉందో 14+14 28 డేస్, ఈ 28 డేస్ కూడా వాళ్ళు పూర్తిగా ఒకరికి ఒకరు ఎటువంటి కాంటాక్ట్ లేకుండా ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ కరోనా వ్యాధి నివారించడం సాధ్యమవుతుందనే ఉద్దేశంతో ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారం మేము ఆల్రెడీ 50 ఇళ్ళకి ఒక టీము లెక్కను ప్రైమరీ సర్వేలెన్స్ టీము, డోర్ టు డోర్ చేసే సర్వేలెన్స్ టీము మన వాలంటీరు, అలాగే ఒక టీం లీడర్తో పాటు, అలాగే మెడికల్ టీము కూడా మనకి హెల్త్ వర్కర్గా అంటే మనకి ఏఎన్ఎం కానీ అలాగే ఆశా వర్కరు వీళ్ళిద్దరితో పాటు మెడికల్గా మన ప్రైమరీ మెడికల్ టీం పెడుతూ దానికి హెడ్గా మనకి ఒక డాక్టర్ని మనం పెట్టి కంటిన్యూగా డోర్ టు డోర్ సర్వేలెన్స్ చేస్తూ ఎక్కడైనా కాంటాక్ట్స్ ఏమైనా ఉన్నారా, ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు, ఈ కేసు తల కాంటాక్ట్స్ అన్నీ కూడా మనం వెరిఫై చేసి జల్లెడ పట్టడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు తూర్పు తీరంలో చేపల వేట నిషేధం మంగళవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చింది. 61 రోజుల పాటు ఈ నిషేధం కొనసాగనుంది. దీంతో ఇప్పటికే కరోనా దెబ్బకు వెలువెల్లాడుతున్న గంగపుత్రుల పరిస్థితి మరింత దయనీయంగా తయారైంది. సముద్రమే జీవనాధారంగా బతుకులు వెళ్లదీస్తున్న మత్స్యకారులకు దెబ్బమీద దెబ్బ తగులుతోంది. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా గత నెల 22న విధించిన జనతా కర్ఫ్యూ, ఆ తర్వాత మొదలైన కరోనా కర్ఫ్యూ కారణంగా ఫిషింగ్ హార్బర్ బంద్ అయింది. దీంతో చేపల వేట చేసే మత్స్యకారులు, మత్స్య సంపద క్రయ విక్రయాలతో నిత్యం రద్దీగా ఉండే ఫిషింగ్ హార్బర్ బోసిపోయింది. కరోనా లాక్డౌన్ అమలు వల్ల ఉపాధికి దూరమై ఒడ్డున పడ్డ చేపల్లా అర్ధాకలితో గెలగెలా కొట్టుకుంటున్న గంగపుత్రుల పరిస్థితి మరింత దయనీయంగా తయారైంది. విశాఖలో 132 కిలోమీటర్ల పొడవున్న తీర ప్రాంతంలో 65 మత్స్యకార గ్రామాలు ఉన్నాయి. వీటిలో 2.10 లక్షల జనాభా జీవనం సాగిస్తోంది. దాదాపు 700 వరకు మరబోట్లు వేట సాగిస్తాయి. వీటిపై ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ వేలాది మత్స్యకారు కుటుంబాలు జీవనం సాగిస్తుంటాయి. ఏటా ఏప్రిల్ నుంచి జూన్ వరకు చేపలు గుడ్లు పెట్టే ఈ సమయాన్ని కేంద్ర ప్రభుత్వం కన్జర్వేషన్ పీరియడ్గా అమలు చేస్తూ వస్తోంది. అందులో భాగంగా 61 రోజుల పాటు కొనసాగే వేట నిషేధం వల్ల గంగపుత్రులకు గడ్డు పరిస్థితి ఎదురైంది. వేట నిషేధం వల్ల ఇబ్బందులు పడుతున్న అర్హులైన మత్స్యకారులకు పరిహారం అందించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. కరోనా లాక్డౌన్లో భాగంగా మద్య నిషేధం పక్కాగా అమలవుతోంది. గత 15 రోజులుగా బార్లు, మద్యం దుకాణాలు బంద్ కావడంతో మందుబాబులు చుక్క దొరక చెర్రెత్తిపోతున్నారు. అక్రమ మద్యం కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. దీంతో బ్యాక్డోర్ మద్యం విక్రయాలకు కళ్లెం వేసేందుకు ఎక్సైజ్ శాఖ నడుం బిగించింది. బార్లు సీజ్ చేసి ఉన్నప్పటికీ మద్యం స్టాక్ వివరాలపై ముమ్మర తనిఖీలు నిర్వహిస్తోంది. లాక్డౌన్ నేపథ్యంలో గత నెల 22 నుంచి బార్ అండ్ రెస్టారెంట్లు మూతపడ్డాయి. కాగా వీటిల్లో అక్రమంగా మద్యం విక్రయాలు జరుగుతున్నట్లు ఎక్సైజ్ అధికారులకు సమాచారం అందడంతో నగర వ్యాప్తంగా ఏకకాలంలో తనిఖీలు నిర్వహించారు.
ఈ తనిఖీల్లో ఎక్సైజ్ శాఖ బార్లు సీజ్ చేసినప్పటి స్థానిక వివరాలతో ప్రస్తుత వివరాలను సరిచూసుకుంటోంది. స్టాక్ తేడాలు గుర్తించిన బార్లపై అధికారులు కేసులు నమోదు చేస్తున్నారు. ఈరోజు డిప్యూటీ కమిషనర్ విశాఖపట్నం వారి ఆదేశాల మేరకు విశాఖపట్నం సిటీలో ఉన్నటువంటి మా స్టేషన్ పరిధిలో ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ సర్కిల్ 3 పరిధిలో ఉన్నటువంటి 8 బార్లని ఇన్స్పెక్ట్ చేశామండి. దీంట్లో 21 తారీఖు నైట్ క్లోజ్ చేసేసరికి ఉన్నటువంటి స్టాకు, ఈరోజు అదే స్టాక్ ఉందా లేదా, ఐఎంఎల్ మరి బీరు ఆ స్టాక్ ఉందా లేదా, లేకపోతే అనాథరైజ్డ్గా ఎవరైనా యూటిలైజ్ చేశారని చెప్పేసి మాకు డీసీ గారు చెక్ చేయమని చెప్పారు. దాని మీద ఈరోజు బార్స్ కూడా ఇన్స్పెక్ట్ చేసాం. ఇప్పటికీ 8 బార్లు ఇన్స్పెక్ట్ చేశామండి. ప్రస్తుతానికి ఎటువంటి వైలేషన్స్ కానీ ఏమి కనిపించలేదు. ఏ స్టాక్ అయితే 21 తారీఖు నైట్ క్లోజింగ్ బ్యాలెన్స్గా ఉందో ఈరోజు అదే స్టాక్ కూడా వెరిఫికేషన్లో చూసామంతే. సింహాద్రి అప్పన్నకు కరోనా దెబ్బ తగిలింది. లక్షలాది మంది భక్తుల సందోహంతో అంగరంగ వైభవంగా జరపాల్సిన చందనోత్సవాన్ని భక్తుల సందడి లేకుండా నిర్వహించనున్నారు. చందనోత్సవ ఏర్పాట్లకు దేవస్థానం అధికారులు సన్నద్ధమవుతున్నారు. ప్రతి ఏడాది అత్యంత వైభవంగా నిర్వహించే సింహాద్రి అప్పన్న చందనోత్సవానికి ఈసారి కరోనా దెబ్బ తగిలింది. లక్షలాది మంది భక్తుల నడుమ జరగాల్సిన శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి చందనోత్సవం సందడి లేకుండా జరగనుంది. ఈ నెల 26న వైశాఖ శుద్ధ తదియ రోజు చందనోత్సవం నిర్వహించేందుకు ఆలయ అధికారులు సన్నద్ధం చేస్తున్నారు. వచ్చే నెల 3 వరకు అమల్లో ఉండనున్న కరోనా లాక్డౌన్ కారణంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు భక్తులకు అనుమతించకుండా దేవస్థానం అర్చకులు, వేద పండితులు పరిమిత సిబ్బందితో శాస్త్రోక్తంగా జరిపించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి వెంకటేశ్వరరావు తెలిపారు. కరోనా దెబ్బకు రైళ్లు ఆసుపత్రులుగా మారాయి. ప్రయాణికుల బెర్తులు ఐసోలేషన్ పడకలుగా రూపాంతరం చెందాయి. రైల్వే కోచ్లు కరోనా వార్డులయ్యాయి. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో భారత రైల్వే ఈ నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా వాల్తే రైల్వే డివిజన్ అధికారులు రైల్వే కోచ్లను ఐసోలేషన్ వార్డులుగా మారుస్తున్నారు. ప్రస్తుతం 60 కోచ్లలో 500 పడకలు సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం కోచ్లోని మధ్య బెర్తులను పూర్తిగా తొలగించారు. ఆక్సిజన్ సిలిండర్ స్టాండ్లను అందుబాటులో ఉంచారు. 4 టాయిలెట్లలో ఒకదానిని బాత్రూంగా మార్పు చేశారు. అన్ని వాష్ బేసిన్ల వద్ద లిక్విడ్ సోప్ అందుబాటులో ఉంచారు. బోగీల తలుపులు, కిటికీలకు దోమతెరలు ఏర్పాటు చేశారు. కరోనా వైరస్ను నాశనం చేసే సోడియం హైపోక్లోరేట్ ద్రావణాన్ని కూడా తరచూ పిచికారీ చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఇప్పుడు ప్రయాణికులను చేర్చడమే కాదు, ప్రయాణికులు తాలూకా ఆరోగ్య పరిస్థితి కూడా చూడాలని రైల్వే ఫ్రంట్ లైన్గా ఆర్గనైజేషన్గా మేమందరం బోర్డు వారు అలాగే హెడ్ క్వార్టర్స్ వాళ్ళు మేము ఆలోచించి కోచెస్ని అలా కన్వర్ట్ చేస్తే ఐసోలేషన్ కోచెస్ కింద బాగుంటుందని ఆలోచించి మెకానికల్ డిపార్ట్మెంట్ ఒక డెసిషన్కి వచ్చి ఇక్కడ ఈస్ట్ కోస్ట్ రైల్వేలో 260 కోచులు మనకు నామినేట్ చేశారు. మాకు అందులో విశాఖపట్నం డివిజన్కి 60 కోచులు ఐసోలేషన్ కోచెస్ కింద దీన్ని కన్వర్ట్ చేయమన్నారు. 10 రోజుల్లో మేము ఈ హొటవటన యుద్ధ ప్రాతిపద మీద దీన్ని మేము కన్వర్ట్ చేయగలిగాం. కరోనా వైరస్లో ఎవరికైనా సస్పెక్ట్ ఉంటే ఇనీషియల్గా ఇక్కడికి తీసుకొచ్చి ఇది హాస్పిటల్ కాదు, ఓన్లీ ఫర్ ఐసోలేషన్ ఫర్ ద టైం బీయింగ్ 2-3 అవర్స్ ఉంచడానికని మేము అన్ని ఏర్పాటు చేసాం. ఈ కోచెస్లో మిడిల్ బెర్త్ తీయడం, ఈ బెర్త్లో ఈ ఒక కుపే తయారు చేసాం. ఈ కుపేలో ఒక సింగిల్ పేషెంట్ ఉంటారు. అలాగే ఈ కోచ్ అంతట్లో కూడా ఇలాంటి 8 కుపేలు ఉంటాయి. 8 కుపేలు 8 మంది పేషెంట్స్ అకామిడేట్ చేయొచ్చు. అలాగే బ్యాగ్ ఒకసారి ఒక కుపే డాక్టర్ గారి కోసం మేము దాన్ని కేటాయించాం. ఇందులో డస్ట్బిన్స్ పెట్టాం. ఆ వేస్ట్ ఎన్ని 3 టైప్స్ ఆఫ్ వేస్ట్ జనరేట్ అవుద్దని అది కూడా ఇక్కడ మేము ప్రొవైడ్ చేస్తాం ఈ కోచెస్లో. అలాగే బాటిల్ హోల్డర్స్, అలాగే శానిటైజర్స్, సోప్ లిక్విడ్ కంటైనర్స్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తాం. ఒక బాత్రూమ్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. అలాగే ఆక్సిజన్ సిలిండర్ ట్రాలీస్, అలాగే ఐవీ స్టాండ్స్ ఫర్ సెలెండర్ బాటిల్స్, అన్ని హాస్పిటల్లో ఏటైతే ఉండాలో అవన్నీ కూడా ఆల్మోస్ట్ మేము ప్రొవైడ్ చేసి విశాఖపట్నంలో ఈ 6-7 ప్లాట్ఫారంలోను, అలాగే విజయనగరంలో
వన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1లో కూడా ఈ రేక్స్ ఉన్నాయి. ఇకపై బహిరంగ ప్రదేశాలలో ఉమ్మితే జేబు ఖాళీ చేసుకోవాల్సిందే. ఆరుబయట మలమూత్ర విసర్జనే కాదు, ఉమ్మి వేసినా ఫైన్ వేసేందుకు మహానగరపాలక సంస్థ సిద్ధపడుతోంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో జీవీఎంసీ ఈ నిర్ణయం తీసుకుంది. కరోనాను దూరం చేయాలంటే భౌతిక దూరం, పరిశుభ్రతే పరిష్కారం. కానీ నగరవాసి దీన్ని పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో జీవీఎంసీ కమిషనర్ సృజన ప్రభుత్వ ఆదేశాల మేరకు ఓ నిర్ణయం తీసుకున్నారు. ఇకపై నగరంలో బహిరంగంగా ఉమ్మి వేస్తే 1,000 రూపాయల జరిమానా విధించనున్నారు. దీంతోపాటు బహిరంగ మలమూత్ర విసర్జన చేసిన వారిపైన కఠిన చర్యలు తీసుకోనున్నారు. నగర పరిధి రైతు బజార్లు, ఇతర రద్దీ ప్రాంతాలలో బహిరంగంగా ఉమ్మివేసేవారిని జీవీఎంసీ సిబ్బంది పట్టుకుని జరిమానా విధించాలని సృజన ఆదేశించారు. నగరంలో జనసమర్థం ఎక్కువగా ఉండే రైతు బజార్ల వద్ద కరోనా వైరస్ కట్టడికి జిల్లా యంత్రాంగం డిజిన్ఫెక్షన్ టన్నెల్స్ ను ఏర్పాటు చేసింది. నగరంలో ఉన్న 13 రైతు బజార్లకు గాను ప్రస్తుతం 6 రైతు బజార్ల వద్ద దాతల సాయంతో వీటిని ఏర్పాటు చేశారు. ఈ టన్నెల్ గుండా వెళ్తే సెన్సర్ల ఆధారంగా 10 సెకండ్ల పాటు స్ప్రింక్లర్లు క్రిమి సంహారక ద్రావణాన్ని పిచికారీ చేస్తాయి. ఒకవేళ శరీరంపై వైరస్ ఉంటే దీంతో చనిపోతుందని అధికారులు చెబుతున్నారు. ఆ మందు ప్రభావం అరగంట పాటు ఉంటుంది. బుల్లయ్య కళాశాల వద్ద హీరో శానిటైజర్, ఎంవీపీ కాలనీ, జ్ఞానాపురం, పెదగంట్యాడ, ఉడా రైతు బజార్ల వద్ద విధాన్ ఫౌండేషన్, వన్ టౌన్ ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో జీనత్ ఇంజనీర్స్ సౌజన్యంతో వీటిని ఏర్పాటు చేశారు. ఇక్కడ శానిటైజర్ బుల్లయ్య కాలేజ్ దగ్గర అరేంజ్ చేశారండి. దీనివల్ల ప్రజలకి ఎంతో ఉపయోగకరంగా ఉంది. బజార్కి ఎవరైనా బయట నుంచి వచ్చే వ్యక్తులు, లోపల నుంచి వెళ్ళే వ్యక్తులకు ఈ లోపల నుంచి శానిటైజర్ లోపల నుంచే వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. మేము వాటర్ మ్యాక్స్ టెక్నాలజీస్ అలాగే మోరే స్మార్ట్ సొల్యూషన్స్ అనే కంపెనీ సంయుక్తంగా మేము ఈ శానిటైజర్ని డిజైన్ చేసాం. బేసిక్గా వీఆర్ క్వాలిఫైడ్ పీపుల్ అండి టు హ్యావ్ ద శానిటైజర్. ఇదేంటంటే సోడియం హైపోక్లోరైట్ అనే రసాయనాన్ని వాడతాం, చాలా మినిమల్ కంటెంట్లో వాడతాం అండి. 0.25 mg/L వాడతాం అనమాట. అంటే చాలా మినిమల్ కంటెంట్లో, ఎక్కువ కాన్సన్ట్రేషన్లో అయితే ఖచ్చితంగా వాడకూడదు ఈ కెమికల్ని. చాలా తక్కువ క్వాంటిటీలో, పర్మిసిబుల్ లిమిట్స్లో మనం వాడుతున్నాం ఈ కెమికల్ని. సో ఏదైతే బయటకు వస్తారో వీళ్ళు శానిటైజ్ అయ్యి బయటకు వస్తారు. సో మినిమల్ కంటెంట్ వాడడం వల్ల. లాక్డౌన్ కారణంగా ఉపాధికి దూరమైన నాయి బ్రాహ్మణులకు ఈపీడీసీల ఉద్యోగి పెదపూడి త్రినాథరావు అండగా నిలిచారు. తన సామాజిక వర్గంలో ఆర్థిక ఇబ్బందులు పడుతున్న పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. గోపాలపట్నం, వెంకటాపురం, చంద్రనగర్ నాయి బ్రాహ్మణ సంఘం సభ్యులకు ఒక్కొక్కరికి 25 kg బియ్యం, కందిపప్పు, నూనె అందజేశారు. ఈ కార్యక్రమంలో పెదపూడి కనకలక్ష్మి, సత్యారావు, ప్రకాశ్రావు, సంఘం ప్రతినిధులు కందికొండ శ్రీను, తగరపు కోటేశ్వరరావు, శిలా చంద్రరావు తదితరులు పాల్గొన్నారు. న్యాయ ప్రామిన్స్ అందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు, చాలా కష్టాలు పడుతున్నారు. ఏ షాపులు కూడా ఇప్పుకోవడానికి అవకాశం లేక వాళ్ళు పిల్లలతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. దాని కారణంగా ఈ కార్యక్రమం ఏదో నాకు తోచిన సాయం చేద్దామని చెప్పేసి అనిపించి ఈ కార్యక్రమం చేస్తున్నాను. ఈ న్యాయ బ్రాహ్మణ సంఘం అంతా ఇక్కడ కొత్తపాలెం, గోపాలపట్నం, వెంకటాపురం ఈ మా కులస్తులకు అందరికీ ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఒక బియ్యం బస్త, పచ్చికేలు బియ్యం బస్త, 1 kg ఆయిల్ ప్యాకెట్, 1 kg కందిపప్పు వాళ్ళకి ఏదో సాయం తోటి సాయం చేద్దామని చెప్పి చేస్తున్నాను. వాళ్ళకి ఉపాధి లేకపోవడం వల్ల ఏ ఒక్కరు ఏ కార్యకర్తలు కానీ, ఏ రాజకీయ నాయకులు కానీ ఎవరు కూడా సాయం చేయలేక చేయట్లేదు. కనీసం ప్రభుత్వాన్ని సరే చూసి సాయం చేస్తారని వాళ్ళకి చాలా వేడుకుంటున్నాం. పూర్ణ మార్కెట్ దుర్గాలమ్మ గుడి సమీపంలో విఎంఆర్ సంస్థ వ్యవస్థాపకులు విల్లూరి భాస్కర్రావు సుమారు 200 మంది పారిశుద్ధ్య కార్మికులకు ఫుడ్ పంపిణీ చేశారు. సిఐ కోటేశ్వరరావు, శానిటేషన్ ఇన్స్పెక్టర్ శ్యామలరావు చేతుల మీదుగా అందజేశారు. వీరిద్దరిని సన్మానించారు. ఈ సందర్భంగా భాస్కర్రావు మాట్లాడుతూ కరోనా లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలు ఇళ్లకే పరిమితమైన వేళ రోడ్లపై పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు ఫుడ్ పంపిణీ చేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయని శ్రీను, మహేష్, బుజ్జి, కొణతాల శ్రీను తదితరులు పాల్గొన్నారు.
ముప్పై ఐదో వార్డు పారిశుద్ధ సిబ్బంది వారికి, అలాగే 35వ వార్డులో ఇక్కడ డ్యూటీ చేస్తున్న ట్రాఫిక్ సిబ్బంది వారికి, ముఖ్య అతిథిగా సిఐ గారు, అలాగే శానిటరీ ఇన్స్పెక్టర్ శ్యామలరావు గారి చేతుల మీదుగా ఈరోజు ఈ యొక్క గొప్ప కార్యక్రమం, వీళ్ళందరికీ కూడా ఆహారాలు పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమ రూపకర్త మన 35వ వార్డు చిల్లా రామిరెడ్డి గారు. ఆయన ధనానికి లేకపోయినా మనసుకి ఉన్నోళ్ళని చాటి చెప్పుకున్నారు. ఈ యొక్క కార్యక్రమానికి అందరూ కూడా తలా సహాయం చేసి దీనికి ప్యాకెట్లు తయారీ విధానంలో కానివ్వండి, కుకింగ్ విషయంలో కానివ్వండి, 10 మంది ఇక్కడ ఉన్న 35వ వార్డులో ఉన్న అందరూ కూడా అన్ని రకాలుగా కూడా సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే చిల్లా రామిరెడ్డి గారికి ఆ భగవంతుడు నిండు ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్య సకల సుఖ సంతోష సౌభాగ్యాలు ప్రసాదించాలని, ఆయన రాబోయే రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరపాలని, ఆయన ఏ కార్యక్రమం చేపట్టినా సరే నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఉన్నా. 35వ వార్డులో చాలామంది కరోనా వైరస్ కారణంగా ఆకలితో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి మా చిల్లా రామిరెడ్డి గారు ఫుడ్ ఏర్పాటు చేశారు. ఈ యొక్క కార్యక్రమానికి విల్లూరు భాస్కర గారు ముఖ్య అతిథిగా విచ్చేసి మొత్తం అందరికీ కూడా ఫుడ్ ఆయన చేతుల మీదుగా డిస్పాచ్ చేశారు. అలాగే చిల్లా రామిరెడ్డి గారు ఇలాంటి మరెన్నో మంచి మంచి కార్యక్రమాలు చేసి 10 మందికి ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలని ఆ దొరగాల తల్లిని మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటూ కోరుకుంటున్నాను. కరోనా లాక్డౌన్ వేళ అత్యవసర ప్రయాణాల కోసం జగన్ సర్కార్ కొత్త నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా వైద్యం, స్వచ్ఛంద సేవ, ప్రభుత్వ విధులు, అత్యవసర సేవల కోసం వెళ్లేవారి కోసం కోవిడ్-19 అత్యవసర పాసులను అందించనుంది. లాక్డౌన్ సమయంలో అత్యవసర ప్రయాణాల కోసం జగన్ సర్కార్ కొత్త నిర్ణయం తీసుకుంది. వైద్యం, స్వచ్ఛంద సేవ, ప్రభుత్వ విధులు, అత్యవసర సేవల కోసం వెళ్లేవారికి పోలీస్ డైరెక్టర్ జనరల్ కార్యాలయం కోవిడ్-19 అత్యవసర పాసులను అందించనుంది. రాష్ట్రంలో లాక్డౌన్ పక్కాగా అమలవుతున్నప్పటికీ అత్యవసర ప్రయాణాల విషయంలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని పోలీసు శాఖ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లింది. ఈ నేపథ్యంలో పోలీసు శాఖ ప్రభుత్వ ఆదేశాల మేరకు పాసుల జారీకి చర్యలు చేపట్టింది. పాసులు కావాలనుకునేవారు పేరు, పూర్తి చిరునామా, ఆధార్ కార్డు వివరాలు, ప్రయాణించే వాహనం నంబర్, ప్రయాణికుల సంఖ్య, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాలనే వివరాలను పోలీసు శాఖకు తెలపాల్సి ఉంటుంది. అన్ని పత్రాలను పరిశీలించిన అనంతరం సంబంధిత పోలీసు అధికారులు పాసులు జారీ చేస్తారు. ఒకవేళ తప్పుడు సమాచారం ఇచ్చినట్లు తేలితే చర్యలు తప్పవని డీజీపీ కార్యాలయం స్పష్టం చేసింది. దీనికి సంబంధించి జిల్లా ఎస్పీల వాట్సాప్ నంబర్లు, మెయిల్ ఐడీలకు అప్లై చేసుకోవచ్చని తెలిపిన పోలీసు శాఖ వాటి వివరాలను విడుదల చేసింది. అంగీకరించిన అనుమతి పత్రాన్ని అప్లై చేసుకున్న వారి మొబైల్ నెంబర్ లేదా మెయిల్ ఐడీకి పంపిస్తారు. జిల్లా ఎస్పీ వాట్సాప్ నెంబర్ లేదా మెయిల్ ఐడీ నుంచి వచ్చిన అనుమతులు మాత్రమే చెల్లుబాటు అవుతాయని, ఫార్వర్డ్ చేసిన పాసులు చెల్లవని, ఇక ప్రయాణించేటప్పుడు గుర్తింపు కార్డును తప్పనిసరిగా తీసుకెళ్లాలని పోలీసు శాఖ సూచించింది. కరోనా కర్ఫ్యూ, కన్జర్వేషన్ పీరియడ్ అమలు కారణంగా మత్స్యకారుల కుటుంబాలను నెట్టుకు రాలేక నానా తిప్పలు పడుతున్నారు. వీరిని ఆదుకునేందుకు యంగ్ ఇండియా, థింక్ పీస్ స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చాయి. సంప్రదాయ మత్స్యకార సంఘం సూచించిన సుమారు 100 మంది గంగపుత్రులకు ఈ రెండు సంస్థలు రెల్లివీధి అంబేద్కర్ విగ్రహం వద్ద నిత్యావసర సరుకులు పంపిణీ చేశాయి. ఈ సందర్భంగా సాంప్రదాయ మత్స్యకార సంఘం నాయకురాలు లక్ష్మి, యంగ్ ఇండియా ప్రతినిధులు ప్రదీప్, కిరణ్లు మాట్లాడారు. కరోనా లాక్డౌన్, చేపల వేట నిషేధం కారణంగా తిండికి తిప్పలు పడుతున్న పేద మత్స్యకారులను తమ శక్తి మేరకు ఆదుకుంటున్నట్లు తెలిపారు. మన మత్స్యకారులు చాలా కరోనా ఒక దీని నుంచి గత 30 రోజుల నుంచి కూడా ఇంట్లో ఉండడం జరుగుతుంది. వీధులంటే చేపలు అమ్ముకునే వాళ్ళు మహిళలకి చాలా ఆకలి బాధలతో తట్టుకోలేక మన ఆర్గనైజేషన్ వాళ్ళు మనకి మన యూనియన్కి 600 ఫ్యామిలీకి డొనేటెడ్ చేశారండి. రైసు, పప్పులు, ఉప్పులు, సబ్బులు కూడా ప్రభుత్వం మాత్రం మాకు 5 కేజీలు బియ్యం, 1 కేజీ పప్పు,
1000 రూపాయలు మాత్రమే ఇచ్చింది. ఈ బేరగత్తులంతా కూడా రోడ్ల మీద చేపలు అమ్ముకునే వాళ్ళ ఫ్యామిలీలు నట్టడుగున పడిపోయండి. ఈ అన్ సీజన్ కూడా వచ్చింది. ఈ అన్ సీజన్ అప్పుడు మేము కోరేది, మా యూనియన్ తరఫున మేము కోరేది ఒకటేనండి, సెంట్రల్ గవర్నమెంట్ 10,000, స్టేట్ గవర్నమెంట్ 10,000, ప్రతి మంత్ 3 నెలల పాటు మాకు ధన సహాయం చేయాలి. తర్వాత 3 నెలల పాటు నిత్యావసర సరుకులు వాళ్ళకి సప్లై చేయాలండి. ఎందుకంటే కరోనా నుంచి కూడా చాలా ఇబ్బందులు పడిపోయే పరిస్థితి వచ్చింది. పోలీసులు వాళ్ళు కూడా వాళ్ళు అమ్ముకొనివ్వట్లేదు, వేటకు కూడా వెళ్ళనివ్వట్లేదు, వీధులంతా కూడా కొట్టేస్తున్నారు. కాబట్టి తల్లులు పిల్లలు అనేకమైన బాధలతో ఉన్నారు. F9 వాళ్ళు కూడా మాకు రోజు కూడా భోజనాలు 500 మందికి మాకు సహాయం చేశారండి. దానివలన ప్రభుత్వానికి మేము ఏది కోరుకుంటున్నామంటే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కూడా మా యూనియన్కి సహాయం చేయమని మా మత్స్యకారులకి మేము మూడు జిల్లాల్లో పనిచేస్తున్నామండి. ఇవాళ రేషన్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం ఇక్కడ. అండ్ మనకి జాలర్పేట పేదలకి మనకి ఫార్మ్ 19 వాళ్ళు డిస్ట్రిబ్యూషన్లో చాలా సహాయపడ్డారండి. అలాగే మన ఫిషర్మెన్ కమ్యూనిటీ నుంచి లక్ష్మీ గారు రిప్రజెంట్ చేస్తున్నారు, ఆవిడ మాకు బాగా సహకరించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కరోనా కట్టడికి గొడుగు డాలు లాంటిది, ఛత్రం సిద్ధాంతకర్త డాక్టర్ కూటికుప్పల వెల్లడి. కరోనా గొలుసు తెంచేందుకు ప్రతి ఇంటిని జల్లెడ పడుతున్నాం, జోన్ 4 కమిషనర్ సింహాచలం వెల్లడి. ఫిషింగ్ హార్బర్లో లంగరు వేసుకున్న మరబోట్లు, ఆర్థిక ఇబ్బందుల్లో గంగపుత్రులు. బ్యాక్డోర్ మద్యం విక్రయాలపై ఎక్సైజ్ శాఖ నిఘా, ఆరాలు తీస్తున్న అధికారులు. అప్పన్న చందనోత్సవంపై కరోనా దెబ్బ, భక్తుల సందడి లేకుండానే ఈ నెల 26న చందనోత్సవం. యాక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్.